రావణాసురుడు రామాయణం మొత్తంలో నాకు నచ్చే ఒకే ఒక వ్యక్తి రావణాసురుడు సరే అతను చేసిన ఒకే ఒక తప్పు పరాయుడి పిల్ల మీద ఆశపడ్డాం విచ్ ఇస్ వెరీ కామన్ ఈ రోజుల్లో చాలా కామన్ ఎవ్వరూ పట్టించుకోరు కానీ ఒక్కసారి చేసిన తప్పుకి ప్రతి సంవత్సరం రావణ దహనం పేరుతో ఒక మంచి రాజుని పదే పదే మనం చంపేస్తున్నామని నా ఫీలింగ్ సరే నా రీజనింగ్ నేను చెప్తా లంకా నగరం ఒక ఆర్కిటెక్చరల్ బ్యూటీ అని చెప్తుంటారు ఆయన కుబేర్ నుంచి లాక్కున్న పుష్పక విమానం ఆయన మొదటి ఏరియల్ రౌటర్ మొదటిగా ఏరియల్ రౌటర్ వాడిన వ్యక్తి గుడ్ వెరీ కూల్ మన ఇండియాలో సీత ఎత్తుకొచ్చిన రాజుగా పేరుంది కానీ శ్రీలంకలో ఆయనను ఒక మహాబ్రాహ్మణ అని తలుచుకుంటారు హీ వాజ్ వ్యూడ్ యాజ్ ఎ స్కాలర్ అండ్ ఎ కైండ్ రూలర్ సరే కొంచెం పురాణాలకు వెళ్తే రావణాజుడు కావాలని సీజన్ ఎత్తుకెళ్ళటానికి లక్ష్యంగా పెట్టుకొని పర్ణశాలకు రాలేదు లక్ష్మణుడు అతని చెల్లెలకి చేసిన అన్యాయంకి పగ తీర్చుకోవటానికి వెళ్ళాడంతే ఒక అన్నగా తన బాధ్యత బాధ్యత కోసం వెళ్ళాడు సో హీస్ ప్రూవ్ టు బిఏ గుడ్ బ్రదర్ ఫర్ మీ సో పాయింట్ వన్ నెక్స్ట్ కుబేరు దగ్గర రాజ్యాన్ని లాగేసుకోవాలని అనుకున్నాడు ఆ తపన దేని తపన వెనుకల రాజరికపు భోగాల కోసమో లేకపోతే ఆయన ఏదో అనుభవించాలన్న దానికన్నా చిన్నతనంలో తాను తన తమ్ముళ్ళు తన తల్లి పడ్డ ఆవేదనకి తన తల్లికి ఒక కానుకగా ఆ రాజ్యాన్ని కైవసించాలి అనే ఒకే ఒక థాట్ ఎంత బ్యూటిఫుల్ థాట్ అంటే నా దృష్టిలో పర్ఫెక్ట్స్ అని గోన్ నప్ ఇంట్రెస్టింగ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అతని భార్య మండోదరి ఆ రోజుల్లో మయామ అనే రాజుకి ఒక బావిలో దొరికిన పాప ఈ మండోదరి మయాసుర చాలా మంచి రినవ్డ్ ఆర్కిటెక్ట్ మండోదరికి ఆ రోజుల్లో స్వర్గం భూమి ఇంకా పాతాళంలో అన్ని ల్యాండ్ ఎలా డెవలప్మెంట్ చేయాలో నేర్పించారు అని హిస్టరీ చెప్తుంది దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేవరకి తన తండ్రి రాజ్యంలో చాలా మార్పులు తెచ్చిన ఆమె కీర్తి గురించి విని రావణాసురుడు తన రాజ్యంలో ప్లాన్స్ కోసం వెళ్ళి ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడంట తర్వాత తన రాజ్యం మొత్తం తనకు అప్పగించేసి మార్పులు చేయమని చెప్పాడంట అలా చెప్పి లంకని సర్వాంగ సుందరంగా అంత బ్యూటిఫుల్ రాజ్యం ఇంకొకటి లేదు అని అనుకునేటట్టు చేసుకున్నాడు అసురుడు అంటే ఆ రోజుల్లో భార్యని ఇంట్లో ఉంచకున్నా తన తెలివిని రాజ్యం కోసం వాడటం స్త్రీకి అంత ఫ్రీడమ్ ఇచ్చేశాడు అని అంటే మళ్ళీ నా దృష్టిలో ఐడియల్ అండ్ పర్ఫెక్ట్ హస్బెండ్ ఇకపోతే సొంత తమ్ముడు మోసం చేస్తాడు అని తెలియక యుద్ధ భూమిలో ఓడిపోయిన ఒక యోధుడు సో ఒక మంచి అన్న ఇది టూ టైమ్స్ ప్రూఫ్డ్ ఇంత మొత్త కథంలో సీత తన కూతురని తెలిసినా చెప్పని భార్య మండోదరి తప్పు కాదు కానీ పరేయుడి పెళ్ళాన్ని బంధించడం రావణాసుడు చేసిన తప్పు రావణాసుని చనిపోయాక లంకతో ఏ సంబంధం లేని రాముడు విభీషుణ్ణి రాజ్యం చేస్తే సరిపోదు ఆ రాజ్యంలో ఎవ్వరూ ఒప్పుకోరు ఎందుకంటే రావణాసుడు అంత గొప్ప రాజ్యానికి అంత గొప్ప సేవలు అందించాడు కాబట్టి అందుకని తన సొంత వదినతో విభీషణ్కి పెళ్లి చేసి రాజ్యాన్ని అప్పగించేశాడు సో భర్తను మర్చిపోయి మరతని పెళ్లి చేసుకొని విభీషణతో రాణిగా సెటిల్ అయిపోయింది మండోదరి సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇది ఏంటంటే కథ రెండు వైపులా వినాలి ఎవర్ లైఫ్కి వాడే హీరో అండ్ రీసెంట్గా ఎక్కడో చదివా శ్రీలంకన్ ఐలాండ్ నేషన్ వాళ్ళు ఒక శాటిలైట్ అవుటర్ స్పేస్కి లాంచ్ చేశారంట ది ఫస్ట్ స్పేస్ మిషన్ పేరేంటో తెలుసా రావణ